దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని పెద్దలు చెప్తుంటారు. అందుకే అమ్మను ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. అందుకే అమ్మకు అంత విలువ. తన బిడ్డలకు ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది అమ్మ. తన కడుపు మార్చుకొని తన కన్న బిడ్డల కడుపు నింపుతుంది అమ్మ. ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి సంవత్సరం మే 2వ రోజు ఆదివారాన్ని ఎందుకు మాతృదినోత్సవంగా జరుపుకోవాలి? అసలు మదర్స్ డేను ఎందుకు జరుపుకుంటారు? అది ఎలా పుట్టింది అంటే దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ చరిత్రని మనం తెలుసుకోవాల్సిందే. గ్రీస్లో రియా అనే దేవత ఉండేది. ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్ అని పిలిచేవారు. ఆ దేవతకు ప్రతి సంవత్సరము నివాళులు అర్పించేవారు. అదేవిధంగా 17వ శతాబ్దంలో బ్రిటన్లో మాతృమూర్తులను గౌరవిస్తూ మదరింగ్ సండే పేరుతో ఓ ఉత్సవాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత 1872లో జూలియర్ వర్డ్ హోవే అనే మహిళ మదర్స్ డేను నిర్వహించాలని ప్రతిపాదించింది. ఆమె అమెరికాలో ఈ ప్రతిపాదన చేసింది. ప్రపంచం శాంతంగా ఉండాలంటే మనల్ని కన్న మాతృమూర్తులను తరించుకోవాలని విన్నవించింది. అలా మదర్స్ డే జరపాలనే ఆలోచనకు బీజం పడింది. ఆ తర్వాత అన్నా మేరీ జర్విస్ అనే మహిళ కూడా మదర్స్ డే కోసం పోరాడింది. కాకపోతే ఈమె బతికుండగా మదర్స్ డేను ఏర్పాటు చేయలేకపోయారు. ఆమె 1905 మే 9న మృతి చెందింది. దీంతో ఆమె కూతురు మిస్ జర్విన్స్ మదర్స్ డే కోసం చాలా ప్రయత్నించింది. అలా 1911 నుంచి అమెరికాలో మాతృదినోత్సవం జరుపుకున్నారు. కాకపోతే 1914 నుంచి దాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలుపెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మాతృదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది ప్రపంచమంతా విస్తరించింది. మాతృమూర్తులకు ఓ రోజుని కేటాయించడం గొప్పే కదా అనుకోని ప్రతి దేశం కూడా మాతృదినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది. అలా మే 2వ ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా మాతృదినోత్సవంగా నిర్వహించుకున్నారు. అది మదర్స్ డే ప్రాముఖ్యత చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.